ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అంటారు త్యాగరాజస్వామి. సంగీతం ఒక మహాసముద్రం. ఆ సముద్రాన్ని ఔపోసన పట్టిన మహానుభావులు ఎందరో. సంగీత త్రిమూర్తులైన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రులే కాక అన్నమయ్య, రామదాసు మొదలైన వాగ్గేయకారులు మనకు అందించిన కీర్తనలపై ఎంతో కృషి చేసి సంగీత విద్యలో ఆరితేరిన ప్రముఖులు ఎందరో ఉన్నారు. దొరకునా ఇటువంటి సేవని భావిస్తూ సంగీత సరస్వతి సేవలో జీవిత పరమార్థాన్ని తెలుసుకున్న మహానుభావులను పరిచయం చేసే కార్యక్రమమే ఎందరో మహానుభావులు. నగరమైన విజయనగరం ద్వారం వారి సంప్రదాయానికి వన్నె తెచ్చిన వాయులీన వాద్యరత్న శ్రీ పుల్లల పేరు సోమయాజులు గారి వాయులీన విన్యాసంలోని విశేషాలను నేటి ఎందరో మహానుభావులు కార్యక్రమంలో తెలుసుకుందాం. మాది కోలసీమ, అమరాపురం తాలూకా ఇందుపల్లి గ్రామం. మా నాన్నగారి పేరు శ్రీ పుల్లెల రామమూర్తి గారు. మా అమ్మగారి పేరు శ్రీమతి పుల్లెల సూర్యాంబ గారు. వారిద్దరూ కూడా అష్టపదులు, తరంగాలు ఇవన్నీ పాడుతూ ఉండేవారు. చిన్నతనం నుంచి కూడా అవి వినడం వల్ల నాకు సంగీతం నేర్చుకోవాలని అభిలాష. దానికి తగ్గట్టుగా మా అక్కయ్య బావగారు విజయనగరంలో ఉండేవారండి. విజయనగరంలో వారు ఉండడం వల్ల నన్ను చిన్నప్పుడే వారి ఇంటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఓనాడు నేను విజయనగరం సంగీత కళాశాల ఎవరో మా స్నేహితులు పెడుతుంటే నేను కూడా వెళ్ళాను. పెడుతుంటే అక్కడ మా గురువుగారు, పూజ్యులు సద్గురువులు శ్రీ ద్వారం నరసింహరావు నాయుడు గారు, వారు పిల్లలకి వయలిన్ నేర్పడం చూశాను. మనం నేర్చుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అప్పుడే నాకు కుతూహలం కలిగిందండి. వారి దగ్గర నేను వెళ్ళినప్పుడు వారు ఊరికే నన్ను టెస్ట్ చేద్దామని చెప్పి మా గురువుగారు, ఎందుకయ్యా ఏమైనా చదువుకోవచ్చు కదా, నువ్వు హాయిగా ఉద్యోగాలు చేసుకోవచ్చు అని అంటే కూడా నాకు చిన్నప్పటి నుంచి ఈ సంగీతం అంటే ఇష్టం అండి. తర్వాత మా గురువుగారు కచేరీ చేస్తుంటే కూడా చూశాను నేను. అప్పుడు చిన్నతనం ఇంకా నాకు బాగా తెలియదు, మీలాగా కచేరీ చేద్దాం ఉద్దేశం ఉందని నాకు అని చెప్పాను. చాలా నవ్వుకున్నారు వారు. నవ్వుకుని అంటే అలాగే చాలా సంతోషం అయ్యా, శ్రద్ధగా నేర్చుకో, పైకి వస్తాను అని చెప్పి కాలేజీలో కోర్సే కాకుండా ప్రత్యేకంగా వారు నా ఎందు పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షంతో ఇంటి దగ్గర కూడా పిలిచి ఇంటి దగ్గర కూడా అదనంగా క్లాసులు తీశారండి. వారు సంగీత కళానిధి శ్రీ ద్వారం వెంకటస్వామి గారు, మా గురువుగారు ఆఖరి సంవత్సరాలు, వారు ప్రిన్సిపల్గా ఉండేవారు. వారి దగ్గర పెట్టే వేయింపించారు నన్ను. వారు విన్నారు, వారు పైకి చెప్పకుండా పర్వాలేదుగా అని చెప్పి సంతోషించారు. సంతోషించి వెంటనే నాకు హాస్టల్లో ఉచిత భోజన సీట్ ఏర్పాటు చేశారు. మహారాజా గారి హాస్టల్ అది. అప్పటి నుంచి ఇంకా భోజనాలు లోట్లేదు. శుభ్రంగా కూర్చోవడం, ప్రాక్టీస్ చేయడం, పెద్దవాళ్ళు వింటాను, గురువుగారి కచేరీ అయితే వింటాను, గురువుగారితో కూడా వాయించే అవకాశం భాగ్యం కూడా కలిగింది నాకు. చిన్నప్పటి నుంచి కూడా రావయ్య అని చెప్పి ద్వారం వెంకటస్వామి గారు, ద్వారం నరసింహరావు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి అలా వేసుకున్నారు. అది కూడా ఒక పాఠమే మాకు. వారు వాయిస్తుంటే ఆ ఫింగరింగ్ ఎలా, ఫింగరింగ్ టెక్నిక్ ఎలా ఉందని చెప్పి నేను నేర్చుకోవడం నాకు ఇంకా అవకాశం ఉంది. అప్పటి నుంచి ఆచంటేశ్వర స్వామి గారి ఉత్సవాలు, శివరాత్రి ఉత్సవాలు జరుగుతుండే, అప్పుడు కూడా నన్నే కచేరీ తీసుకెళ్ళారు ద్వారం వెంకటస్వామి గారు. తీసుకెళ్తే అప్పుడు కూడా ఏం వైద్యమయ్యా అని నన్ను అడుగుతుంది. అంత చనువుగా ఉండేవారు వారు. ఇలా గురువుగారు ఇవి ఐటమ్స్ వైద్యం అంటే ఒకటి బాగుంది కాంబినేషన్ కూడా, దీని తర్వాత స్వర తీవ్ర స్వరాలు కోమల స్వరాలు వస్తాయి కదా, అదే అదే వైద్యం అని చెప్పి అంత ఎలాగనిస్తే కచేరీ చేసేవాడు. అలాగే కాలేజీలో కచేరీలైనా
నేను వాయించే అవకాశం కలిగింది. పై ఊళ్ళు వెళ్ళినప్పటికీ కూడా అలాగే మా దూరం నరసింహనాయుడు గురువు గారు కూడా వారు కూడా అక్కడ అమలాపురం తాలూకా వేంబరం అలా కొన్ని ఊళ్ళలో వారితో కూడా వాయించే భాగ్యం కలిగింది. చిన్నప్పటి నుంచి కూడా చాలా వాళ్ళ అబ్బాయిల కంటే కూడా నన్ను ఎంతో ఇదిగా చూస్తున్నారు. ప్రాక్టీస్ చేయడం గురువు గారు ఏం చెప్పారు ఇప్పుడు ఇవాళ త్రిస్థాయి సరిగా ఉపదరిస్తా సరిగా ఉపదరి సరిగా ఉపదరిస సాధిదప్ప మగరిస సాధిదప్ప మగరి సందమరిస ఈ మూడు కలిపితే ఒకటి అవుతుంది. అలాంటిది ఆ భగవత్ కటాక్షం గురు కటాక్షం పెద్ద ఆశీస్సుల వల్ల ఇటువంటి రోజు కొన్నాళ్ళు 1000 వాయించండి. ఆ శక్తి ఎక్కడి నుంచి తెలుసు? అప్పుడు ఆ రోజుల్లో హాస్టల్లో కూడా ఈ ఏదో మామూలు మొక్కజొన్న పత్తులు మొక్కజొన్న గింజలతోటి పిండి చేసి ఆ యొక్క అన్నం చుక్క కూర పులుసు ఇది పెట్టారు. అప్పుడు కరువు రోజులు బియ్యం దొరికి కదా. అయినా సరే మనం భోజనం కోసం రాలేదు, విద్య కోసం వచ్చామని చెప్పి ఆహారం ఉన్నా లేకపోయినా కూడా ఆ హాస్టల్ని భోంచేసి చక్కగా కూర్చుని ప్రాక్టీస్ చేయాలి. గురువుగారు ఏం చెప్పారు, ఏ వర్ణాలు, వర్ణం అంతా ఒకసారి అవ్వాల్సింది, అన్ని వర్ణాలు ఒకసారి ప్రాక్టీస్. దాని తర్వాత కీర్తన మళ్ళీ వేరే, త్రిస్థాయి జంట, త్రిస్థాయి అలంకారం, సరిగమ గారి సరిగరి సరిగమ వరుసకు త్రిత్రోటి వెళ్ళిపోతుంది. అలా కొన్ని వాయించేవాడి. వీటన్నిటికీ కూడా దైవశక్తి చాలా ముఖ్యం. పొద్దున్న తెల్లవారుజాము లేచి ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఒకే తీగిపోయింది ప్రాక్టీస్ చేయడం. కొన్ని సంగతులు పలకాలంటే ఒక తీగి మీద వాయిస్తేనే ఎఫెక్ట్ వస్తుంది. దప మప దప అంటే అది ఒక తీగి మీద పలుకుతుంది. దప మప ద ఈ పక్క తీగి వచ్చితే ఎఫెక్ట్ రాదు. సావేరి రాగంలో సావేరి, తోడి, ధన్యాసి ఇటువంటి రాగాలని కూడా ప్యూర్ క్లాసికల్ రాగాస్. అవి ఆ టచ్చెస్ ఉంటేనే ఆ ప్రయోగాలు వేస్తేనే ఆ రాగభావం వస్తుంది. ద్వారం వెంకటస్వామి గారు కటక్ రైల్వే స్టేషన్లో ప్రోగ్రాంకి వెళ్ళారు. ఆ స్టేషన్ డైరెక్టర్ అడిగారు, ఎవరో వయలిస్ట్ కొంచెం బాగా వాయించేవాళ్ళు ఉంటే చెప్పండి
మీరని చెప్పి చెప్పారు. అప్పుడు వారు నా పేరు సెలెక్ట్ చేశారు. చేసి అప్పుడు వెంటనే ఆర్డర్ వచ్చేసింది నాకు. ఇంటర్వ్యూకి వెళ్ళలేదు నేను. ఇప్పుడు వారి పెద్దలు పూజలు వారు చెప్తే వారికి వారు నోటమిటి వచ్చింది అన్నమాట. వారి ఆశీస్సుల వల్ల వెంటనే ఉద్యోగం వచ్చింది. ఫోర్త్ విత్ జాయిన్ అవ్వమని చెప్పి వచ్చేసింది. వెంటనే అదే ఉద్యోగం, మొట్టమొదటి ఉద్యోగం నాకు రాడు. అంతవరకు ఉద్యోగమే లేదు. ప్రాక్టీస్ చేయడం, పెద్దలు వింటాను, ఏమీ చేయని లోటు లేక కచేరీలు అన్నీ చాలా వచ్చాయి. అందరూ కూడా నాకు చాలా ఎంతో ఆదరాభిమానులతో పిలిచేవారు. అన్ని ఊళ్ళు వెళ్ళడం తగ్గ అవకాశం కలిగింది. అందరూ పక్క వాయిద్యం వేసుకున్నారు. అందరితోటి వాయించగలిగే భాగ్యం నాకు కలిగింది. హరిప్రసాద్ చౌరాసే గారు అని చెప్పి చాలా గొప్ప విద్వాంసులు, వారు నేను ఇంకా ఒక తబల ఒక మృదంగం అందరినీ సెలెక్ట్ చేశారు. ఎవరు? ఈ డైరెక్టర్ గారు. ఆ డైరెక్టర్ గారు పివి కృష్ణమూర్తి గారు అని చెప్పి కేరళ నుంచి వచ్చారు. వారు ఘటన నుంచి వారు సొంతంగా ఆర్కెస్ట్రాలు తయారు చేసేవారు. మా స్టేషన్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మెల్లిగా రిక్వెస్ట్ చేసి, నేను రిజైన్ చేస్తాను సార్, మీరు దయతో అంగీకరించాలి, అక్కడ ఉద్యోగం వచ్చింది తిరుపతి శ్రీ స్వామివారి సన్నిధానం అని చెప్తే, ఎందుకండి మీరు ఉండండి ఢిల్లీ, నేను రాసి 3 ఇంక్రిమెంట్ ఎక్స్ట్రా ఇప్పిస్తాను మీకు, ఇక్కడ బాగుంది కదా వాతావరణం అని చెప్పి చెప్పారు. అయితే కూడా మా పిల్లల చదువులకి దానికి కూడా కొన్ని అవకాశాలు వస్తాయండి. తర్వాత శ్రీ స్వామివారి సన్నిధానం అని చెప్పి మెల్లిగా ఒప్పించితే, అప్పుడు ఒప్పుకుని వారు ఇంకొక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఉంటే వారి చేత రిజగ్నేషన్ లెటర్ వారే రాయింపించి అంగీకరించారు. అప్పుడు తిన్నగా వచ్చేసారు ఇక్కడికి. అప్పటి నుంచి కూడా శ్రీ స్వామివారి సన్నిధానం ఓ 10 రూపాయలు తక్కువకే వద్దాం అనుకున్నాను, 10 రూపాయలు ఎక్కువ ఇప్పించి అప్పించారు ఇక్కడికి. లోకల్గా మామూలుగా చాలా జరుగుతుండేవి. మొదటిది ఘన సన్మానం లాంటి పర్లాకిమిడి, ఒరిస్సా స్టేట్. ఒరిస్సా స్టేట్లో వాళ్ళు ఆంధ్ర సాహితీ సంస్థ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశారు. అందులో సన్మానం ఏర్పాటు చేసి వారే మొట్టమొదట టైటిల్ వాయులీన వాద్యరత్న అని చెప్పి వారే బిరుదు ఇచ్చారు మొట్టమొదట. తర్వాత ఇక్కడ తిరుపతిలో శ్రీవారి కళాక్షేత్రం అని చెప్పి ఒకటి స్కూల్ పెట్టారు, నాట్యం సంగీతం అంతా కూడా. వారు సన్మానం ఏర్పాటు చేసి అందులో వాయులీన వాద్య నాద బ్రహ్మ అని చెప్పి వారు ఒక టైటిల్ ఇచ్చారు. కాకినాడ సరస్వతి గాన సభలో ప్రతి సంవత్సరం పోటీ పరీక్ష జరుగుతుంది. గాత్రం, వయలన్, వీణ అన్నిటికీ కూడా. ఆ వయలన్కి నేను వెళ్ళాను. వయలన్ నాకు ప్రయత్నించారు సార్. ఆ వయలన్ ప్రజెంటేషన్ కూడా మహా గొప్ప విద్వాంసులు చెంపే వైద్యనాథ్ బాబుతారు చేతుల మీద నాకు ఆ వయలన్ బహుకరింపజేశారు. అది కూడా నా జీవితంలో మరుపురాని ఘట్టం. విశాఖపట్నంలో కూడా శారదమ్మ సువర్ణ పథకం అని చెప్పి స్టేట్ మొత్తం మీద వయలన్ వోకల్ పోటీ పరీక్షలు పెట్టేవారు. పెద్దలు పూజ్యులు సంగీత కళానిధి నేదురు కృష్ణమూర్తి గారు, పెద్దలు మహావిద్వాంసులు అన్నపు రామస్వామి గారు, మహావిద్వాంసులు మారేణ కేశవరావు గారు, ఇటువంటి వారంతా కూడా జడ్జెస్. వారందరి ముందు నేను వాయించాను. వాయించినప్పుడు అక్కడ సిస్టమ్ ఏం పెట్టారంటే జడ్జెస్ అన్ని మార్కులు వరుసకు వేసేయాలి. ఇక మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మార్కులు కూడడం ఇలా పెట్టకుండా ఒకేసారి ఆ మార్కులు టోటల్ అందరిలో ఆడియన్స్లో ఉండగానే టోటల్ చేశాడు. ఎవరికి ఫస్ట్ వస్తే వాళ్ళు ఫస్ట్ ఇచ్చాడు అంతే. అలా పెట్టారు సిస్టమ్. దాంతో అందులో భగవత్ కటాక్షం నాకు ఆ సువర్ణ పథకం, శారదమ్మ సువర్ణ పథకం అని చెప్పి ఆ రోజులో 100 రూపాయలు ఓ తులం బంగారం ఆ సువర్ణ పథకం నాకు ఇచ్చారు. కాలేజీలో కొంతమంది సీనియర్స్ వోకలిస్ట్ వాళ్ళు పాడుతుంటే నాకు కాలేజీ వయలు ఒకటి ఇచ్చారు, చిన్న వయలు, చిన్న కమాన్, అది పుచ్చుకుని ప్రాక్టీస్ చేస్తుండేవాడు నేను. వాళ్ళు పాడుతుంటే రిగ్గరిగ సరిగరి సని సని ధమ పదని సరిగరి స గరి గరి సని ధమ పగరి నీదు చరణములే అని చెప్పి వై. అప్పటికి నాకు ఇంకా రాగలరాదు. అయినా ఏం స్వరస్థానాలు,
ఆరోహణ చూసుకున్నాను. గురుకటాక్షం ఒక విధ అని చెప్పి అలా పేర్చడం అది కూడా గురువులు వాయిస్తుంటే వింటుండే వాడిని. ఆ వినడం వల్ల కూడా చాలామంది సంగీతానికి ఎప్పుడు కూడా వినికిడి చాలా ముఖ్యం. పెద్దలు ఇప్పటికీ కూడా ఎవరిన కచేరి వస్తే వినడం చాలా ముఖ్యం. ఇది కూడా మా గురువులు నేర్పించారు. మా గురువుగారు వాయిస్తుండారు జానపద శైలిలో. ఉద్యోగం వచ్చినప్పుడు మొదట్లోనే ఇక్కడ బ్రహ్మోత్సవాలు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవం జరిగేప్పుడు మహావిద్వాసులు హరేకుడు రామాన్యం గారు వస్తున్నారు, మీరు వాయించాలి వైలిన్ అని చెప్పి పిలిచారు. అప్పుడు వారితో వాయించి భాగ్యం కలిగింది. అలాగే కట్టకలో ఉద్యోగం చేసేటప్పుడు రైడర్ స్టేషన్కి చెంబే వైద్యనాథ్ భాగతారు వచ్చారు మహావిద్వాసులు. అప్పుడు రైడర్ స్టేషన్ రికార్డింగ్కి వాయించాను. అది కాక లోకల్గా సౌత్ ఇండియన్ అసోసియేషన్ ఎదురు ఉంది, వారి కచేరీ పెట్టి అక్కడ కూడా నేను వాయించే భాగ్యం కలిగింది. అలాగే ఇక్కడ డాక్టర్ శ్రీపాద పిరాక్పాండి గారు మహావిద్వాసులు పూజ్యులు, వారితో చాలా కచేరీలు వాయించి భాగ్యం కలిగింది. అలాగే నేతలు కృష్ణమూర్తి గారు సంగీత కళానికి, నేను ఈస్ట్ గోదావరి మా ఇంటి తీరినప్పుడు కూడా రాజమండ్రిలో కొన్నాడు ఉండేవాడిని. అక్కడ చుట్టుపక్కల శ్రీ అన్నవరం దేవస్థానంలోనూ ఆ చుట్టుపక్కల ఏ కచేరీ అయినా నన్ను పక్క వాయిద్యం వేయమని చెప్తుండారు. అప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా శ్రీ ద్వారం నరసింహారెడ్డి గారికి అన్ని క్లాసులు, ఎంతమంది స్టూడెంట్స్ అక్కడ వైలం చాలామంది స్టూడెంట్స్, అందరికీ తీయడానికి వీల్లేకపోయేది. అప్పుడు కొన్ని క్లాసులు ఈ సీనియర్ స్టూడెంట్స్కి ఇచ్చేసేవారు. అప్పుడు నేను కృష్ణ వైలం నేర్చుకున్నారు మొదట. వారు మాకు విద్య కొన్ని వర్ణాలు కూడా చెప్పారు. అంటే అప్పటి నుంచి కూడా చాలా నేను అంటే అభిమానం వారికి. దాంతో వారి కచేరీలు చాలా ఇదిగా నూకల చిన్న సత్యనారాయణ గారు మహావిద్వాంసులు, వారు కూడా చిన్నప్పటి నుంచి చాలా ప్రోత్సహించారు. ఏ కచేరీ జరిగినా సరే నన్ను పిలుస్తుండేవారు. ఎందరో మహానుభావులు అని చెప్పి శ్రీ త్యాగరాజ వారు చెప్పారు. అందరికంటే మహానుభావులైన శ్రీ త్యాగరాజ వారు, అటువంటి మహానుభావులు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు చెప్పారంటే అందులో ఎంత నీతి ఉందో మనం తెలుసుకోవాలి. మండ బలరామ శర్మ వాళ్ళ సిస్టర్స్ వీళ్ళందరికీ కూడా నేర్పించారు. చాలా పెద్ద విద్వాంసులు వేయడం తర్వాత మంచి వైలిన్ విద్వాంసులు ఆకేళ్ల మల్లికార్జున శర్మ గారు, నేనే నేర్పించాను వైలిన్. ఆకేళ్ల అశ్వత్థనారాయణ గారని చాలా గొప్ప పండితులు, ఇటు జ్యోతిష్యంలోను సంగీతంలోను అన్నింటిలో కూడా పండితులు, వారు కూడా చాలా ప్రోత్సహిస్తుండేవారు. మా అబ్బాయికి నేర్పించాలని చెప్పి మల్లికార్జున శర్మ నా దగ్గర పంపించారు. సంగీతం ఇంటి విద్య నేర్చుకోవాలి మీరని చెప్పి వాళ్ళకి ప్రోత్సహిస్తూ సంగీతంలో మా అమ్మాయి శ్రీమతి వైవిఎస్ పద్మావతి అని చెప్పి ఆ అమ్మాయి కూడా సంగీతం ఓకల్ నేర్చుకుంది. మా అబ్బాయి శ్రీనివాస్ వేణు నేర్చుకున్నాడు కాలేజీలో. తర్వాత ఇలా మా పిల్లలందరూ కూడా సాధన చేయాలి, సాధన చేస్తే ఏది లాభం లేదు, ఏదో ప్రవేశించాం వాయించేస్తా ఉంటే కాదు, ఇంకా పెద్దవాళ్ళు వింటూ ఉండాలి, ఎక్కడ విద్య ఉంటే కూడా సంగ్రహించాలి, నేనే చెప్పాలి, నేనే ఇదని చెప్పి అలా గిరిగిట్టు గీత గీసి కూర్చోకూడదు. అందరూ ఎవరి దగ్గర విద్య ఉంటే అన్నీ సంగ్రహించాలైనా అలా అభివృద్ధిలో రావాలి అని చెప్తుండేవాడిని.
వాళ్ళు కూడా సాధన చేశారు. సంగీత జ్ఞానమే కాకుండా సంగీత అపరం ఇంగితం మొదలే అని అరవల్లో అంటుంటారు. సంగీత అపరం మొదలే ఇంగితం, ఇంగితం వీణం అని చెప్పి. అంటే ఏంటి, సంగీత జ్ఞానం అవసరమే, ఇంగిత జ్ఞానం ముందు కావాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, గురువులతో ఎలా మాట్లాడాలి, చిన్నపిల్లలతో ఎలా మాట్లాడాలి, విద్యార్థులతో నువ్వు ఎలా మాట్లాడాలి, అన్నీ కూడా చాలా అవసరం. ఎంతో మాట్లాడాలి, లెస్ టాక్ మోర్ వర్క్. యువతరం అంతా కూడా చాలా తెలివైన వాళ్ళు, చాలా షార్ప్ మైండ్, ఇలా చెప్తే అందిపుచ్చుకుంటారు. అటువంటి స్త్రీతట్టు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చక్కటి గురు శిక్షణ పొంది ఏది చెడు, ఏది బాగుంది, ఏది బాగలదు, ఆ విశేషణ జ్ఞానం వాళ్ళకు ఉంది కనుక అది తీసుకుని మంచి ఐటమ్ తీసుకుని సాహసం చేయాలి. సాహసం చేస్తే ఎంతమంది చక్కగా చిన్నపిల్లలు అద్భుతంగా వాయిస్తున్నారు, అద్భుతంగా పాడుతున్నారు. సరే ఏమిటి ఇంత చక్కగా ఎలా వాయిస్తున్నారు వీళ్ళు, ఎలా పాడుతున్నారు అనిపిస్తుంది. అటువంటి తిరుగుతట్లు కాబట్టి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. మన సంగీతాన్ని వాళ్లే వారసులు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మగారు అన్ని ఆధ్యాత్మిక కీర్తనలు అవి పాడుతుండేవారు. అంటే అది కూడా సంగీతం నేర్చుకుంది. నేను సంగీతం డిప్లొమా పరీక్ష కట్టినప్పుడప్పుడు అది పక్క నుంచి వింటూ అన్ని కీర్తనలు అది కూడా నేర్చేసుకున్నాను. పుల్లెల సత్యనారాయణ శాస్త్రి, శ్రీనివాస్ వీణ వాయిస్తాడు, మా పెద్దమ్మాయి వెంకట లక్ష్మి వీణ వాయిస్తుంది, సరస్వతి ఎంఏ పాస్ అయింది, డిప్లొమా మ్యూజిక్ సంగీతంలో పాస్ అయింది, అది కూడా కచేరీలు చేస్తుంది. తర్వాత మా అల్లుళ్ళు కూడా అదృష్టం, మా అదృష్టం, మా అల్లుళ్ళు కూడా సంగీతంలో చాలా ఇంట్రెస్ట్ అయినవాడు, వాళ్ళ ప్రోత్సాహం కూడా చాలా ఉంది. అంచేత మా అమ్మాయిలు కూడా ఎక్కువ అభివృద్ధి చూడడానికి వీలైంది. ఆ విధంగా మా కుటుంబం అందరూ కూడా పైకి రావడానికి మెయిన్ నాకంటే కూడా మా శ్రీమతే ముఖ్యం. మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్. మా తమ్ముడు కూడా మృదంగం అంతా వాయిస్తూ ఉంటాడు, పుల్ల నరసింహమూర్తి అని చెప్పేవాడు. మా చెల్లెళ్ళు అందరూ కూడా సంగీతం అంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు ముఖ్యంగా శ్రీ స్వామివారు శ్రీమాతలకు పరిపూర్ణ కృపా కటాక్షంలో మేమంతా ఇలా ఉన్నామంటే వారి పరిపూర్ణ కృపా కటాక్షం.